చేశారు చేసి పేద గర్భిణీలకు అన్యాయం చేశారని రావు అయ్యారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు చీరలు ఇస్తానని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలే ఇవ్వలేదు అని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా విమర్శించారు చెరువులు నిండలేదని ప్రభుత్వం అబద్దాలు ఆడుతోందని చెరువుల్లో చేప పిల్లల్ని తక్కువ వేయాలని ఆర్డర్ ఇచ్చారు పదహారు కోట్ల బడ్జెట్ మాత్రమే చేపల పంపిణీకి కేటాయించిన ప్రభుత్వం మత్స్యకారులు పొట్టకొడుతోందన్నారు ముదిరాజులు గంగపుత్రుల ఉపాధి దెబ్బతీయుద్దని సీఎం రేవంత్ ని డిమాండ్ చేస్తున్నానన్నారు హరీష్ రావు బీసీలంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు రీజనల్ రింగ్ రోడ్ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం అనుమతించింది పది నెలలైనా భూసేకరణ ప్రక్రియ ముందుకి సాగడం లేదు ఎందుకు ఆలస్యం జరుగుతోంది యుద్ద ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు దక్షిణ భాగం నూట ఎనభై రెండు కిలోమీటర్లకి కేంద్రం అనుమతించింది కొంతమంది ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల కోసం అలైన్మెంట్ ని ఇష్టం వచ్చినట్లు మార్చారు దీనివల్ల పదహారు కిలోమీటర్లు అదనంగా పెరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలంటే పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు కావాలి వాళ్ల స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలపై ఇరవై వేల కోట్ల భారం మోపబోతున్నారని చిట్చాటి సందర్భంగా హరీష్ రావు అన్నారు